మంత్రులను ముంచేస్తున్న చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది కేబినెట్. అవి కొన్ని సందర్భాల్లో అత్యంత వివాదాస్పదం కావడం, మంత్రులపై అభియోగాలు నమోదవడం, కోర్టు మెట్లు ఎక్కడం వంటి సంఘటనలు గతంలో చాలా సందర్భాల్లో విన్నాం, చూశాం కూడా. ఇప్పుడు ఏపీ కేబినెట్ కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందా? కాంట్రాక్టులను తనకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించడం, తన నిర్ణయమే కేబినెట్లో ఆమోదమయ్యేలా మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారా? చివరకు మంత్రులను కూడా ఇరికించేయబోతున్నారా? అంటే అవునను అంటున్నారు అధికారులు. ముఖ్యంగా ఏపీకి కీలకమైన భోగాపురం విమానాశ్రయం టెండర్లు రద్దు చేయడంపై ఎన్నో సందేహాలు అందరిలోనూ వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలను సహించను అని జైలుకు వెళతారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఆయనే అక్రమాలను సక్రమాలుగా మార్చుకునేందుకు కేబినెట్ను ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైకి కనిపించకపోయినా వీటి తీవ్రత ఎక్కువగా ఉంటోందని స్పష్టం చేస్తున్నాయి. అయినా చంద్రబాబు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదని తేల్చి చెబుతున్నాయి. మీరు ఫైళ్లలో రాసుకునేది రాసుకోండి, మేం చేసుకునేది చేసుకుంటాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అసలు కేబినెట్ ఉన్నదే అక్రమాలను సక్రమం చేయడానికి అన్న చందంగా అన్నీ కేబినెట్ ముందు పెట్టేసి మరీ మంత్రులందరినీ కూడా ఇరికించేస్తున్నారట. తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ల రద్దు విషయంలో కేబినెట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెండర్ల విషయంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ బోర్డుతో పాటు కార్యదర్శుల కమిటీ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకే ప్రాజెక్టు అప్పగించాలని సిఫార్సు చేశాయి. భోగాపురం విమానాశ్రయంలో ఎంఆర్ఓ సౌకర్యం, ఏరోసిటీ వంటివి ఇప్పటికిప్పుడు ఏమాత్రం అవసరం లేని కాంపోనెంట్స్ అని అధికార వర్గాలు తెలిపాయి. బిడ్డింగ్లో ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును దక్కించుకున్న ఏఐ రెవెన్యూలో ఏపీ సర్కార్కు 30.2% వాటాతో పాటు 26% ఈక్విటీ కూడా ఇవ్వడానికి ముందుకొచ్చింది. దీంతోపాటు విమానాశ్రయం కోసం ఇచ్చే భూమికి సంబంధించి ఏటా అద్దె కింద ఎకరాకు 20,000 ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ప్రతిపాదనలను అధికారులు కేబినెట్ ముందు పెట్టగా వీటన్నింటినీ పక్కన పెట్టేసి టెండర్ రద్దుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తనకు నచ్చినట్లు ప్రభుత్వానికి కమిషన్లు ఇచ్చేవారు కాదని ఏ టెండర్ను అయినా రద్దు చేయవచ్చా అని అధికారులే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు బీఐఏసీఎల్ బోర్డు ఎందుకు, అధికారుల కమిటీ ఎందుకు అని నిలదీస్తున్నారు. సొంత అధికారులు చెప్పిన మాటలను కూడా పట్టించుకొని కేబినెట్ సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి పవిత్రత ఏముంటుందని వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనే లేకపోతే త్వరలో ప్రభుత్వం మారితే మాత్రం కేబినెట్ ఆమోదించిన అంశాలు చాలా మందిని జైలుకు పంపించడానికి అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం ఇప్పుడు అందరినీ ఆందోళనలో పడేస్తోంది. అధికారులు చెప్పిన వాటిని పట్టించుకోకుండా ముందుకెళితే గత ప్రభుత్వాలు ఎదుర్కొన్న ఇబ్బందులు మున్ముందు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.